డేజావు. మీలో దాదాపు ప్రతి ఒక్కరు డేజావుని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. డేజావు అంటే ఫ్రెంచ్లో ఆల్రెడీ సీన్ అనే అర్థం. మీరు ఏదైనా ప్లేస్కి లేదా ఏదైనా సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అదే విషయం ఎప్పుడో ముందు జరిగినట్టు అనిపిస్తుంది. దీన్నే డేజావు అంటారు. ప్రతి ముగ్గురులో ఇద్దరు డేజావుని ఎక్స్పీరియన్స్ చేసినట్టు సర్వేలో తెలిసింది. ఎక్కువగా మూవీస్, ట్రావెలింగ్ అలాగే డ్రీమ్స్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు డేజావుని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. డేజావుని మొదటిగా ఎమిల్ బోయరాక్ 1876లో ఉపయోగించారు. బోయరాక్ ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఇతను రాసిన ది సైకాలజీ ఆఫ్ ది ఫ్యూచర్ అనే బుక్లో డేజావుని ఇంక్లూడ్ చేశారు. డేజావు గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఇది ఒక మెమొరీ ఫినామినన్ అంటున్నారు. డేజావుని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం ఆ సిచ్యువేషన్ని పూర్తిగా రీకాల్ చేసుకోలేము. డేజావుపై చాలా థియరీస్ ఉన్నాయి. అందులో మూడు మాత్రం చాలా ఫేమస్ అయ్యాయి. రీకాల్ థియరీ, ఏదైనా సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇదే విషయం ఎప్పుడో మనకు పాస్ట్లో జరుగుండొచ్చు, దానికి రిలేటెడ్గా ఏదైనా విషయం ప్రజెంట్లో జరిగితే మన పాస్ట్లోని విషయాలు మనకు గుర్తుండకపోయినా మన బ్రెయిన్లో అది స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఇదే విషయం మళ్ళీ మనకి గుర్తొచ్చి ఉండొచ్చని ఈ థియరీ చెబుతుంది. ప్యారలల్ యూనివర్స్ థియరీ, మన యూనివర్స్ లాంటి ఇంకో యూనివర్స్లో మనం ఏదైనా విషయాన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం ఉండే యూనివర్స్లో మనం దాన్ని ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా వేరే యూనివర్స్లో ఉండే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చని ఈ థియరీ చెబుతుంది. డ్యువల్ ప్రాసెసింగ్ థియరీ, మనం ఏదైనా విషయాన్ని చూసినప్పుడు మన రెండు కళ్ళల్లో ఒక కన్ను ఇన్ఫర్మేషన్ని ఇంకో కన్ను కన్నా ముందే బ్రెయిన్కి పంపిస్తుంది, కాసేపటి తర్వాత ఇంకో కన్ను ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఈ రెండు కళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వలనే ఇది జరుగుతుందంటున్నారు. ఏది ఏమైనా కానీ ఈ డేజావు గురించి పూర్తి క్లారిటీ లేదు. ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కొంతమంది ఇది ఒక మెంటల్ డిజార్డర్ అంటున్నారు. ఇది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఫ్యూచర్లో దీని గురించి ఏమైనా తెలుస్తుందేమో వేచి చూడాలి.